రవాణా రంగానికి అండగా ఉండాల్సిన మంత్రి అజయ్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఉస్మానియా యూనివర్సిటీలో క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు తమ సమస్యలను రవాణా శాఖ మంత్రికి ఎన్నిసార్లు విన్నవించినా ఆయన సమయం ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్య పెద్ద నేత అని చెప్పుకొని పెట్టుకున్నటువంటి మినిస్టర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు గడిచిన ఏడు సంవత్సరాలలో ఒక్క సమీక్ష జరిపినటువంటి దాఖనాలు లేవు కనీసం రవాణా రంగ కార్మికుల పైన ఎలా ఉంది అనేది మాట్లాడినటువంటి దాఖన పోలేదు ఈ కార్పొరేట్ సంస్థల నుంచి కానీ ఐటీల నుంచి కానీ ఎలాంటి రూపాయి పెరిగింది లేదు ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే రేటు ఉందో ఇప్పుడు గదే పది రూపాయలు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు ఉన్నటువంటి రేటు మరి ఇప్పుడున్నటువంటి డీజిల్ రేట్ ఏంది ఇల్లు కిరాయిలు ఏంది పెరిగిన నిత్యావసర ఖర్చులు ఏంది మరి ఏ విధంగా బతకాలే డ్రైవరు మినిస్టర్ చెప్పుకుందాం చెప్పుకుందామంటే మినిస్టర్ కలవడు అయ్యా మినిస్టర్ అన్నా కలవడు మరి బిజీగా ఉన్నారేమో ఎన్ని పనులు ఉన్నా ఉంటాయని ఆలోచన చేసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దగ్గరికి పోతే కనీసం ఖైరతాబాద్ గేట్ కూడా దాటనియరు ఏది మేమేమన్నా అడుకున్న కనబడుతున్నావా మీకు మేము జీతం ఇస్తే మీకు బండ్లల్లో గవర్నమెంట్ బండ్లల్లో తిరుగుతున్నారు మా రక్తం మీద మీరు కుర్చీలు వేసుకొని ఏసీలలో కూర్చుంటున్నారు మమ్మల్లా కలవరు నిన్న ఫోన్ చేస్తే మినిస్టర్ గారు పిఏ మరి ఆ ఖమ్మం రమ్మన్నారు ఆ ఖమ్మం పోతే అక్కడ కలవలేని పరిస్థితి ఇవాళ హైదరాబాద్కి వస్తే ఇక్కడ కలవలేని పరిస్థితి ఎవరిని అడగాలి ఎక్కడ చెప్పుకోవాలి ఏం చేయాలి రవాణా